Hi friends, chicken curry ni tasty ga evidenga cheyalo nenu meeku ee video dwara telijeyabothunna. Ippudu munduga manam chicken ni teeskuni neat ga clean cheskuni oka jali buttalo esukunnatlayite deenilo unnatvanti water mottham potundannamata. Ee clean cheskunnatvanti chicken ni manam oka bowl loki teeskundam. Chudandi dry ayipindi mottham, water anedi ledu asalu. Chusaru kada. ఇప్పుడు మనం ఈ చికెన్ కి సరిపడా salt ని తీసుకుందాం ఫస్ట్ అండ్ దీనికి తగినంత పసుపు అండ్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా lemon అండ్ కొంచెం పెరుగు కూడా తీసుకుందాం ఇప్పుడు ఈ మసాలా పౌడర్స్ అన్ని మనం ఈ చికెన్ పీసెస్ కి బా పట్టేలాగా కలుపుకుందాం ఇది నేను చికెన్ ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ క్వాంటిటీకి సరిపడగానే తీసుకున్నాను మీరు కూడా చికెన్ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటారో దానికి సరిపడగా మాత్రమే తీసుకోండి ఈ చికెన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసి మనం పక్కకు పెట్టుకుందాం 1 ఆర్ 2 అవర్స్ దీన్ని పక్కకు పెడితే చికెన్ కి బాగా పడుతుంది ఇదంతా ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుందాం చికెన్ కి సరిపడా ఆయిల్ ని వేద్దాం ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఫస్ట్ దీంట్లో మిర్చి వేద్దాం మిర్చి వేసి ఒక 1 నిమిషం వరకు హీట్ చేద్దాం మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ ని వేయాలి ఇప్పుడు మనం ఆనియన్స్ ని కూడా వేద్దాం కొంచెం పసుపు కొంచెం salt తీసుకుందాం salt ఆల్్రెడీ మనం చికెన్ లో మిక్స్ చేసాం కాబట్టి ఓన్లీ జస్ట్ ఆనియన్స్ కి సరిపడంత మాత్రమే salt తీసుకోవాలి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం చికెన్ లో మిక్స్ చేసుకుందాం జస్ట్ ఆనియన్స్ కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే తీసుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం మూత పెట్టేసి గ్యాస్ సిమ్ లో పెడదాం ఒక 15 నిమిషస్ వెయిట్ చేద్దాం మధ్యలో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకే ఇంకా ఒక 5 నిమిషస్ వెయిట్ చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ ని దీంట్లో వేద్దాం చూసారు కదా ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్ లో పెట్టి ఒక 15 నిమిషస్ ఉంచేద్దాం ఒక 15 నిమిషస్ తర్వాత మనం చెక్ చేద్దాం ఒకసారి చూడండి మొత్తం మగ్గిపోయింది జస్ట్ ఆయిల్ మాత్రమే ఉంది దీనిలో ఉన్నటువంటి వాటర్ మొత్తం చికెన్ మొత్తం పట్టేసింది ఓన్లీ ఆయిల్ మాత్రమే ఉంది ఇప్పుడు ఓన్లీ ఆయిల్ లో మాత్రమే మగ్గింది కాబట్టి ఈ చికెన్ మనం ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకుందాం జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోండి ఎక్కువ వాటర్ తీసుకోకూడదు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే తీసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషస్ అవుదాం 10 నిమిషస్ తర్వాత మనం దీంట్లో కొంచెం మసాలా అండ్ ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది జస్ట్ కొంచెం ఇది తీసుకుని ఒక 5 నిమిషస్ ఉడకనిద్దాం ఫైవ్ నిమిషస్ తర్వాత చూడండి ఉడికిపోయింది చూసారు కదా ఎంత గ్రేవీ కింద ఉంటే మీకు సరిపోతుంది ఇంకా దగ్గరికి వస్తే మీకు రైస్లో తినడానికి ఈజీగా ఉండదు ఇంత గ్రేవీ ఉంటే మీకు రైస్లో తినడానికి ఈజీగా ఉంటుంది గ్రేవీ చూసారు కదా ఎంత గ్రేవీ ఉంటే సరిపోతుంది మీకు ఇలా లిక్విడ్లో ఉంటే సరిపోతుంది అండ్ పీస్ కూడా బాగా ఉడికిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ కర్రీ రెడీ కొంచెం కొత్తిమీరని తీసుకుందాం
ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.